హాయ్ గైస్, మహేష్ షా. ఫ్రెండ్స్, తాజాగా మనకు కేంద్ర మంత్రులు వారికి కేటాయించిన శాఖలకు సంబంధించి అప్డేట్ అనేది వచ్చిన విషయం తెలిసిందే. అన్ని పోటీ పరీక్షలు కూడా, సో ఇవన్నీ కూడా మనకు చాలా ఇంపార్టెంట్ కాబట్టి 2019కి సంబంధించి ఈ యొక్క అప్డేట్ని మనం గుర్తించుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఓకే, సో పాస్ట్లో మనకి ఏవైతే ఈ యొక్క క్యాబినెట్ మంత్రులుగా ఉన్నారో వారికి ఇప్పుడు చాలా వరకు కూడా మార్పులు అనేవి జరిగాయి కాబట్టి ఈ యొక్క విషయాన్ని గుర్తుంచుకోండి. ముందుగా మనకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సంబంధించి సిబ్బంది ప్రజా విజ్ఞాపనలు, పెన్షన్ల శాఖ, అణుశక్తి విభాగం, అంతరిక్ష విభాగం, ఇతరులకు కేటాయించని అన్ని శాఖలకు సంబంధించి కూడా మనకు నరేంద్ర మోదీ గారికి అయితే ఇవ్వడం జరిగిందన్నమాట. సో తర్వాత మనకు లిస్ట్ వైజ్గా కేంద్ర కేబినెట్ మంత్రులు ఉన్నారు, సహాయక మంత్రులు కూడా ఉండడం జరిగింది. వారి సమాచారం కూడా మనం చూద్దాం. ముందుగా నిర్మలా సీతారామన్ గారికి ఆర్థికం, కార్పొరేట్ వ్యవహారాలకు మనకు మంత్రిగా అయితే ఉంటారు. తర్వాత మనకు రాజ్నాథ్ సింగ్ గారు రక్షణ శాఖ, తర్వాత అమిత్ షా గారు హోమ్, ఓకే, సో సుబ్రహ్మణ్యం జయశంకర్ గారు విదేశాంగ శాఖ, పీయూష్ గోయల్ గారు చూస్తే రైల్వేలు, వాణిజ్యం, పరిశ్రమలు, నితిన్ గడ్కరీ గారు రోడ్డు రవాణా, జాతీయ రహదారులు, సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలు, రవిశంకర్ ప్రసాద్ గారు మనం చూస్తే న్యాయ సమాచార ఐటీ శాఖ, సో రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ గారు మానవ వనరులు, నరేంద్ర సింగ్ తోమర్ గారు వ్యవసాయం, రైతు సంక్షేమం, గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్, తర్వాత డివి సదానంద గౌడ గారు రసాయనాలు, ఎరువులకు సంబంధించి, తర్వాత మనకు రామ్ విలాస్ పాస్వాన్ గారు వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ అనమాట, తర్వాత హరిసిమ్రత్ కౌర్ బాదల్ గారు ఆహార శుద్ధ పరిశ్రమలు అనమాట, తర్వాత తావర్చంద్ గెహ్లాట్ గారు సామాజిక న్యాయం సాధికారత, తర్వాత అర్జున్ ముండా గారు గిరిజన సంక్షేమ శాఖ, ఓకే, తర్వాత స్మృతి జుబిన్ ఇరానీ గారు స్త్రీ శిశు సంక్షేమం, జౌలి పరిశ్రమలకు సంబంధించి, హర్షవర్ధన్ గారు ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, శాస్త్ర సాంకేతిక రంగాలు, భూ విజ్ఞానం, తర్వాత ప్రకాష్ జవదేకర్ గారు పర్యావరణం, అడవులు, సమాచార ప్రసార రంగాలన్నమాట, తర్వాత ధర్మేంద్ర ప్రధాన్ గారు పెట్రోలియం, సహజ వాయువులు, ఉక్కు పరిశ్రమలు, ఓకే, ముక్తార్ అబ్బాస్ నఖ్వీ గారు మైనార్టీ వ్యవహారాలకు సంబంధించి, ప్రహ్లాద్ జోషి గారు పార్లమెంటరీ వ్యవహారాలు, బొగ్గు గనులు, ఓకే, సో మహేంద్రనాథ్ పాండే గారు నైపుణ్య అభివృద్ధికి సంబంధించి, అరవింద్ గణపత్ సావంత్ గారు బారీజ్ పరిశ్రమలు, ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించి మన కేంద్ర మంత్రిగా ఉంటారు. తర్వాత మనం చూస్తే గిరిరాజ్ సింగ్ గారు పశు సంవర్ధక, డైరీ, మత్స్య రంగాలకు సంబంధించి, తర్వాత గజేంద్ర సింగ్ శెకావత్ గారు జలశక్తికి సంబంధించి మనకు కేంద్ర మంత్రిగా ఉంటారు. తర్వాత మనకు స్వతంత్ర హోదా కేంద్ర సహాయక మంత్రులు అని కూడా ఉండడం జరిగింది. జితేంద్ర సింగ్ గారు చూసినట్లయితే ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి, ప్రజా విన్నపాలు, పెన్షన్లు, అణుశక్తి, అంతరిక్షం, పిఎంఓకి సంబంధించి ఉంటారు. తర్వాత హర్దీప్ సింగ్ పురి గారు గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాలు, పౌర విమానయానం, వాణిజ్యం, పరిశ్రమలకు సంబంధించి, సంతోష్ కుమార్ గంగ్వార్ గారు కార్మిక సంక్షేమం, ఉపాధి కల్పన, రావు ఇంద్రజిత్ సింగ్ గారు గణాంకాలు, పథకాల అమలు, ప్రణాళిక సంఘం సంబంధించి విభాగానికి సంబంధించి, శ్రీపాద్ యశోనాయక్ గారు ఆయుర్వేద, యోగ, నేచురోపతి, యునాని, సిద్ధ, హోమియోపతి, రక్షణ రంగానికి సంబంధించి, కిరణ్ రిజిజు గారు యువజన వ్యవహారాలు, తర్వాత మనకు క్రీడలు, మైనార్టీ వ్యవహారాలకు సంబంధించి, ప్రహ్లాద్ సింగ్ పటేల్ గారు సాంస్కృతిక పర్యాటకం, రాజ్కుమార్ సింగ్ గారు విద్యుత్ సంప్రదాయేతర ఇంధనం, నైపుణ్య అభివృద్ధికి సంబంధించి, ముస్కేల్ మాండవీయ గారు నౌకా రవాణా, రసాయనాలు, ఎరువులకు సంబంధించి, వీరందరూ కూడా మనకు స్వతంత్ర హోదా గల కేంద్ర సహాయ మంత్రులుగా అయితే ఉంటారు. తర్వాత కేంద్ర సహాయ మంత్రులు చూస్తే జి కిషన్ రెడ్డి గారు హోంశాఖ, తర్వాత ఫగన్ సింగ్ కులస్తే గారు ఉక్కు పరిశ్రమలు, అశ్వనీ కుమార్ చౌబే గారు చూస్తే ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, అర్జున్ రామ్ మేఘ్వాల్కి సంబంధించి చూస్తే పార్లమెంటరీ వ్యవహారాలు, భారీ పరిశ్రమలు, ప్రభుత్వ రంగ సంస్థలు అన్నమాట. తర్వాత జనరల్ వికే సింగ్ గారు చూస్తే రోడ్డు రవాణా, జాతీయ రహదారులు, కిషన్ పాల్ సామాజిక న్యాయం సాధికారత, దానివే రావు సాహెబ్ దాదారావు చూసినట్లయితే వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ అనమాట, పురుషోత్తమ రూపాల వ్యవసాయం, రైతు సంక్షేమం సంబంధించి రామ్దాస్ అటేవలే సామాజిక న్యాయం సాధికారత, సాధ్వి నిరంజన్ జ్యోతి గారు మనకు గ్రామీణ అభివృద్ధికి సంబంధించి, బాబుల్ సుప్రియో పర్యావరణం అడవులు, సో సంజీవ్ కుమార్ బాల్యం పశుసంవర్ధక, డైరీ, మత్స్యరంగాలు, దోత్రే సంజయ్ శ్యామరావు మానవ వనరులు, కమ్యూనికేషన్, ఐటీ సంబంధించి, అండా సింగ్ ఠాకూర్ ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాలు, అంగడ సురేష్ చెన్నబసప్ప రైల్వేలు, నిత్యానందరాయ్ హోంశాఖ, రతన్ లాల్ కటారియా జలశక్తి, సామాజిక న్యాయం సాధికారత, వి మురళీధరన్ విదేశాంగం, పార్లమెంటరీ వ్యవహారాలు, రేణుకా సింగ్ సరోత గిరిజన సంక్షేమం, సోమ్ ప్రకాష్ వాణిజ్యం పరిశ్రమలు, రామేశ్వర్ తేరి గారు ఆహార శుద్ధి పరిశ్రమలు, ప్రతాప్ చంద్ర సారంగి మనకు సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలు, పశుసంవర్ధక శాఖ డైరీ మనకు మత్స్యరంగాలకు సంబంధించి,
కైలాస్ చౌదరి గారు వ్యవసాయం రైతుల సంక్షేమం, దేవిశ్రీ చౌదరి గారు మహిళా శిశు సంక్షేమం సంబంధించి కేంద్ర సహాయక మంత్రులుగా ఉంటారన్నమాట. ఈ విధంగా మనకు పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. ఓకే, సో ఎవరైనా సరే ఇంగ్లీష్లో కావాలనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో పీడిఎఫ్ అయితే అందుబాటులో అయితే ఉంచాను. సో అక్కడ నుంచి కూడా మీరు డౌన్లోడ్ అయితే తీసుకోవచ్చు. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. తప్పకుండా మీ ప్రతిపని కూడా ఈ విషయాన్ని తెలియచేయండి. థ్యాంక్ యూ.